ఇప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంచుమించు సుమారు 2600 మంది ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా వీళ్ళందరినీ పెట్టి ఇందిరా మిల్లకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు త్వరగా పూర్తి అవ్వాలని వీరందరినీ 13 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేసి పెట్టినారు. వాళ్ళందరినీ తీసేయటం వల్ల ఇప్పుడు మరి బాబు వస్తే ఇంటికో ఉద్యోగం ఉన్నారు, మరి 2600 మంది జాబులన్నీ పక్కకు పోతున్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళని రెన్యువల్ చేసే కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళకి సుమారు 7500 నుంచి 10000 వరకు శాలరీ వచ్చేది, అది లేదు. ఇప్పుడు ఇందిరమ్మిళ్ళు ఆగిపోయినటువంటి గత గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఇందిరమ్మిళ్ళు వాటికి సంబంధించినటువంటి నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వదు. కొత్త ఇళ్ళు కట్టే ఆలోచనలో కూడా వీరేం కనపట్లేదు. సో సామాన్యుడు బతుకు జీవనం దుర్భరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ మనం ఉన్నాం. ప్రతిపక్షం పాలకపక్షం కలిస్తేనే మంచి ఒక సౌహృద్భావ వాతావరణంలో వెళ్తుంది, ఒక మంచి అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. కానీ